నమస్తే, మీరు చూస్తున్నారు ఏవెన్ టీవీ. నేను మీరీను. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ప్రశంసించిన సీఎం. ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు, వైసీపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం. మేడారం జాతరకు 360 ప్రత్యేక బస్సులు, మాస్కులు ధరించి బస్సుల్లో ప్రయాణించాలన్న డిపో మేనేజర్. పైలట్లు లేకుండానే ఎగిరిన ఆర్మీ హెలికాప్టర్, 6 గంటల పాటు 4000 అడుగుల ఎత్తులో ఎగిరిన వైనం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకుని అద్భుతమైన జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించినందుకు జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టరేట్ ను అభినందించారు. ఎప్పుడు ఎవరు ఊహించని మాట కాదు, భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా ఎవరు అనుకున్న మాట కాదని సీఎం తెలిపారు. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ను ఈరోజు ప్రారంభింపజేసుకున్నందుకు భువనగిరి జిల్లా ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, జిల్లా కలెక్టర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎప్పుడు ఎవరు కూడా ఊహించినటువంటి మాట కాదు, భువనగిరి జిల్లా అవుతుందా కావాలన్నా కలలో కూడా ఎవరు అనుకున్న మాట కాదు. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు అర్థం కావు. ఆ కారణం వల్ల గతంలో యావత్ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్, కొత్త జిల్లాలు ఎందుకో ఏర్పాటు చేయలేదు. సరే, మేము కొందరం కోరినాం కానీ చేయలేకపోయినారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తా అని ప్రకటన కూడా చేసినాడు ఆ ప్రాంతానికి పోయినప్పుడు. కారణం ఏమైనప్పటికీ ఆయన కూడా చేయలేకపోయినాడు. అనేక రకాల అపోహల వల్ల, అనేక రకాల అవగాహన సరైన పద్ధతిలో కుదరకపోవడం వల్ల అది సాధ్యం కాదు. అక్కడ అసలు అడగకపోయే భూమిని అక్కడ కూడా ఈరోజు 25 లక్షల రూపాయల లోపల తక్కువ లేదు. మన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు కుమారుడు, అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, అన్న మన బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది, అవతల కర్ణాటకలో 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉంది, ఇవతల మన దగ్గర 20 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు. అంటే మారుమూల ప్రాంతాలలో కూడా, ఆదిలాబాద్ లాంటి అడవి జిల్లాలో కూడా, అచ్చంపేట లాంటి చెంచుపెంటలు ఉండేటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా, దేవరకొండ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా 20 లక్షలు 30 లక్షల లోపల భూమి లభించే పరిస్థితి లేదు. ఈ ధరలన్నీ పెరిగినాయి, వెల్త్ పెరిగింది, సంపద పెరిగింది, అద్భుతమైన పద్ధతిలో తెలంగాణలో పెరిగింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు శాసనసభ్యునిగా ఉండే టైంలో నేను శాసనసభ కమిటీ చైర్మన్గా ఉంటుంది. సభ్యులందరూ సిపిఐ, సిపిఎం వాళ్ళు దానిలో మెంబర్గా ఉండి టూర్ పోవాలంటే 2-3 రాష్ట్రాలు తిరిగి ముంబై పోయినాము. అక్కడ మేము బస్సులో మాకు ఒక గైడ్ వచ్చింది, ఒక ఆమె లేడీ. సిఐడి కేసులో బెయిల్ పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ అశోక్ బాబును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అశోక్ బాబును అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారు పైన, సీఎం జగన్ పైన నిప్పులు చెరిగారు. సిఐడి అధికారులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. అశోక్ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు. ఆయన కిడ్నాప్ చేయడం, ఏదో ఒక నోటీస్ తగిలిచేసి అతన్ని ఎక్కడ తిప్పారో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడో తిప్పి రాత్రి మళ్ళీ
మా వాళ్ళు ఎదుకుంటా ఉంటే కడాన సిబిసి హెడ్ ఆఫీస్ గుంటూరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు ఆ ఎఫ్ఐఆర్ లో ఇంటి నేరం నిన్నే మీకు చూపించాను నేను డీటెయిల్స్ అన్ని ఎవడో ఒక అవినీతి అధికారి ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన ఒక సీనియర్ ఆఫీసర్ ఎన్క్వైరీ ఇది టెక్నికల్ మిస్టేక్ తప్ప ఏమీ కాదని దాన్ని క్లోజ్ చేశారు అవినీతి ఆఫీసర్ని సస్పెండ్ చేశారు వేరే క్లోజ్ చేశారు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అలాంటి వాడిని మళ్ళా మీరు చేసుకో వాళ్ళ తమ్ముడు భార్యకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇచ్చి కిట్ ప్రో పాల్పడి కావాలని ఆ తప్పుడు ఆరోపణలపైన మీరు చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు పద్దెనిమిది గంటల ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అడిగారు మీరు సర్టిఫికెట్ కాకుండా అక్కడ వెళ్ళి అడగ స్ట్రైక్ మీరున్నారా మీరే చేపిస్తున్నారా అంటే ఎస్ పార్టీ జరిగితే అక్కడ ఉంటాం వాళ్ళకి అండగా ఉంటాం ఎన్జిఓలు కాదు ఒక ఊర్లో కూడా జరిగిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వాళ్ళకి వాళ్ళకి తోడు మీ గుండెల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణలోని యాత్రాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారు. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని అన్నారు. గతంలో పోలిస్తే ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి వాడిన గ్రానైట్ ను గుంటూరు నుంచి తెచ్చారని తెలిపారు. కేసీఆర్ కారణ జన్ముడని భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నాడని చెప్పారు. ఒక అద్భుతమైన టెంపుల్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. మేము కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది. కానీ ఈరోజు మనము ఈ యాదాద్రి టెంపుల్ని చూస్తే అప్పటికీ ఇప్పటికీ అసలు ఆ తేడా చెప్పలేనిది. ఎందుకంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ టెంపుల్ చూడటానికి. అంత అద్భుతంగా అంత చక్కగా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ జనరేషన్లో ఎవరికీ దక్కని ఆ అరుదైన అవకాశం కేసీఆర్ గారికి దక్కిందని నేను అనుకుంటున్నాను. భగవంతుడే కేసీఆర్ గారి ద్వారా తనకి కావలసిన టెంపుల్ని అద్భుతంగా నిర్మించుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గుడి కట్టాలి అంటే భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది. ఒక చిన్న గుడికే మనం ఎన్ని కష్టాలు పడుతుంది అది కట్టాలి అంటే. కానీ ఇంత పెద్ద గుడిని ఈ కొండ మీద ఇంత అద్భుతంగా కట్టాలి అంటే నిజంగా ఆయన మనసులో మరి ఎంత దృఢంగా సంకల్పించారో ఆ సంకల్పానికి తగ్గట్టుగా మరి అందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ని మనం చూడగలుగుతున్నాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు సంతోషించే విధంగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఎందుకంటే దీనికి తీసుకొచ్చిన స్టోన్ మొత్తం కూడా గుంటూరు నుంచి వచ్చింది. సో ఎప్పటికీ తెలుగు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ఉండటానికి ప్రతీకగా ఈ టెంపుల్ నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. అండ్ లక్ష్మీ నరసింహస్వామి శత్రువుల్ని ఏ విధంగా మనకున్న శత్రువుల్ని సంహరించి మన జీవితాల్లో కష్టాలను తొలగిస్తారో అందరికీ తెలుసు. అందుకే ఆ లక్ష్మీ నరసింహస్వామి అంటే అందరికీ కూడా అమితమైన భక్తి ఉంటుంది. మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ నర్సాగౌడ్ ఎంపీటీసీ భాగమ్మ బిక్షపతి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాయలపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో గ్రామ ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. మెగా వైద్య శిబిరం మన మేడ్చల్ వారి మరి మెడిసిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మరి ఈ రోజు నుంచి మరి ఇప్పటి వరకు కూడా 150 మంది మరి అనారోగ్యంతో సమస్యతో బాధపడుతున్న వారు రావడం జరిగింది. మరి అందులో చెవి ముక్కు గొంతు అనేక వ్యాధులతో సంబంధించిన వారు వచ్చారు. దానిలో 40 మందికి పైగా మరి ఆపరేషన్
మరి చేయడానికి వారు నిర్వహించిన పరీక్షల్లో మరి వాళ్ళు ఓకే అయినారు. మరి రేపటి దినంన ఉదయం మరి బస్సు మేడ్చల్ వారి బస్సు తీసుకొచ్చి మరి వారిని పేషెంట్ని తీసుకెళ్ళి వారికి తగినటువంటి శస్త్ర చికిత్సలు చేయించి ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పేసి వారు తెలియజేశారు. గ్రామంలో మేడ్చల్కి సంబంధించి మెడిసిటీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా నిన్న మొన్న అనౌన్స్ చేసి ఆ గ్రామాల వారికి కూడా చెప్పారు. ప్రతి ట్రీట్మెంట్ ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ కాని వాళ్లకు ఇలా రాసిచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడికి హాస్పిటల్కి వస్తే ఏమైనా ఆపరేషన్ కానీ ఏమైనా ఉంటే చేస్తామని చెప్తున్నారు. బృందం రాలేపూర్ రావడం జరిగింది. వాళ్ళు ఎట్లాంటి ఆపరేషన్లు అయినా సరే ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకొని వాళ్ళను తీసుకుపోయి ఆపరేషన్ చేయడానికి వాళ్ళు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తూ రాలేపూర్ గ్రామానికి వచ్చి నన్ను గ్రామ ప్రజలందరూ హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలను వినియోగిస్తూ ఉన్నారు. అంతా రిస్క్ తీసుకొని ఎవరైతే రాలేపూర్ గ్రామాలు గ్రామానికి వచ్చి వాళ్ళు వైద్యాన్ని చేస్తున్నందుకు రాలేపూర్ గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మన రాయలపూర్ గ్రామం నందు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో మరియు గట్టి ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కావున ఈ ఉచిత మెగా క్యాంపులో చెవి ముక్కు గొంతు సమస్యలు మరియు బీజం బీజకుట్టు గడ్డలు కణితలు గర్భసంచి సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మరియు బీపీ షుగరు వాళ్ళకు ఉచితంగా చూసి గోళీలు మరి మందులు పంపిణీ చేస్తున్నాము. ఇదంతా మన సర్పంచ్ ఎంపీటీసీ గట్టి ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినాము. ఇప్పటి వరకు ఒక 150 నుంచి 200 వరకు పరీక్షలు వాళ్ళు చెకప్ చేయించుకున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకాలోని వైంసాపట్నం నరసింహ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కళ్యాణ లక్ష్మి షాదీం వారకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు పెళ్లి ఖర్చులకయ్యే స్కీమ్ చాలా చక్కగా ఉపయోగపడుతోందని కొనియాడారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద ప్రజల ఇంటికి చేరుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆసిఫ్, ఆర్టీఓ లోకేశ్వర్, తహసీల్దార్ విశ్వంబర్, మండల నాయకులు తోట రాము, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణానికి మండలాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 4 కట్టలు ఇచ్చాము. మరి ఈరోజు వైఎస్ఆర్ గుండా ఇవ్వబోతున్నాం. మరి మీ అందరు కూడా తెలుసు, ఇది ఒక మంచి స్కీమ్. భారతదేశమే స్కీమ్ స్టేట్ మే మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాలు ఏర్పాటు చేశామని టీఎస్ఆర్టీసీ హన్మకొండ డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. వరంగల్ పండ్ల మార్కెట్ నుండి టీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారం వెళ్లేందుకు 360 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీ మేర మరో 70 అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మేడారం వెళ్లే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించి బస్సుల్లో ప్రయాణించాలని డిపో మేనేజర్ మోహన్ రావు కోరారు. మేడారం చేరవేయటకు రాష్ట్రం నలుమూల నుంచి 51 పాయింట్ల నుంచి భక్తులను మేడారం చేరవేస్తున్నాము. అందులో భాగంగా హన్మకొండ డిపో తరఫున వరంగల్ ఫ్రూట్ మార్కెట్ నందు భక్తులను చేరవేయటకు ఏర్పాటు చేయడమైనది. ఈ 51 పాయింట్ల లోపల అత్యధిక మంది ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ చేసే పాయింట్ ఫ్రూట్ మార్కెట్ వరంగల్. గత సంవత్సరం కూడా అత్యధికులను ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ నందు గతంలో 4 క్యూరింగ్స్ ఏర్పాటు చేశాము. ఈసారి రద్దీ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇంకొక 5వ క్యూలైన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5వ క్యూలైన్ ద్వారా ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెయిటింగ్ సమయం తగ్గించి వీలైన తొందరలో వచ్చిన బస్ స్టేషన్ చేరుకున్న వారిని వీలైన తొందరలో మేడాన్ని పంపించడానికి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఈ పాయింట్ నుంచి ఈ సంవత్సరం 360 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. ఇంకా ట్రాఫిక్ డిమాండ్ పెరిగినట్టయితే మరొక 70 బస్సులను వెంటనే ఆన్ కాల్ ఒక 3 గంటల్లో 70 బస్సులను తెప్పించుకోవడానికి కూడా ప్లాన్ చేసి సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులందరికీ ఇక ఈ బస్ స్టేషన్ రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఇక్కడ నుండి బస్సులు మేడారంకు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా వరంగల్ సంబంధించిన భక్తులందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు డైరెక్ట్ నేరుగా ఫ్రూట్ మార్కెట్ బస్ స్టేషన్కి వచ్చి బస్ స్టేషన్ నుంచి రావాల్సిందే. మన ఆర్టీసీ పరంగా బస్సులను శానిటైజ్ చేయడానికి తర్వాత మన సోడియం హైపోక్లోరైడ్తో శుభ్రం చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన భక్తులందరికీ వచ్చే భక్తులందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా వాడి క్షేమంగా వారి యొక్క ప్రయాణం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆరుతడి పంటలతో రైతులకు అధిక లాభం చేకూరుతోందని మండల వ్యవసాయ అధికారి శ్వేత తెలిపారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం కేంద్రం మండలం వ్యవసాయ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా 370 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేశారని ఆమె తెలిపారు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు దిగుబడి వస్తోందని అన్నారు. ఆరుతడి పంటల వల్ల అధిక లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. పంట మార్పిడిలో భాగంగా వరికి బదులుగా లాస్ట్ వానాకాలంలో వేసిన వరి మాగాణులలో మన పొద్దుతిరుగుడు పువ్వు పంట వేసుకోవడం వల్ల రైతులకు చాలా దిగుబడి వస్తుంది. ఇది దున్ననవసరం లేదు. మన వరిలో ఉన్న లాస్ట్ పంటలో ఉన్నటువంటి తేమను ఆధారం చేసుకుని పెరుగుతుందన్నమాట. అవసరమైన క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి దీనికి. ఒకటి వెజిటేటివ్ స్టేజ్ అని, ఫ్లవరింగ్ స్టేజ్ అని, సీడ్ ఫార్మేషన్ స్టేజ్ అని ఉంటాయి. ఆ స్టేజ్లలో మాత్రమే మన దగ్గర ఇరిగేషన్ సోర్సెస్ ఉంటే మనకు సన్ఫ్లవర్ అనేది పొద్దుతిరుగుడు పంట అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు మన మండలంలో వరకు ప్రత్యామ్నాయంగా 370 ఎకరాలు పొద్దుతిరుగుడు పంట పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆలయ గెస్ట్ హౌస్ ముందు ఆలయ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమైందని విమర్శించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. వేములవాడ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో మరియు స్వామీజీ ఆశీస్సులతో ఈ ఆలయాన్ని సత్వరమే అభివృద్ధి పరచాలని, కేసీఆర్ గారు హామీ ఇచ్చిన నిధులను కేటాయించాలని, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతిపాదించిన పనులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని, అలాగే వేములవాడ పట్టణానికి ప్రత్యేక నిధులు కేటాయించి సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావనతో ఉన్న జోగిన్లు శివసత్తులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే పేదల దేవుడైన రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరూ కూడా నిత్యాన్నదానం పెట్టాలని, ఇలాంటి యొక్క డిమాండ్లతో మేము ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహోద్యమం కానున్నది. మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఈ వచ్చే బడ్జెట్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి, సత్వరమే వేములవాడ ఆలయం పట్ల వివక్ష మాని మరి నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు ఇదే వివక్షత వేములవాడ దేవాలయ అభివృద్ధి పట్ల చూపితే వేములవాడ పట్టణానికి రాకుండా అయిపోతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ప్రేమగా సహృదయంతో తెలియచేయనది, మన రాష్ట్రంలో
తెలుగు రాష్ట్రాలలో తిరుపతి ఏ విధంగా అయితే వృద్ధి పొందిందో ఆ విధంగా మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి క్షేత్రము ఇది శైవ క్షేత్రము అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటిది రోజు లక్షలాది జనము దర్శనానికి వస్తున్నారు అలాంటి వాళ్ళ సౌకర్యం కొరకు ఈ గుడి డెవలప్ చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామాన్ని ఎంపీపీ బండ మల్లేశం సందర్శించారు గ్రామంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని డ్రైనేజ్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు ఫస్ట్ మలయ్య ఇతను అంటుండు ఆధ్వర్యంలో బీరాయ టెంపుల్ దగ్గర ఈరోజు మా కురువ కులాస్తులు అందరు కలిసి పెద్ద ఎత్తున నాకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వారందరికీ ప్రత్యేకమైనటువంటి క్షణార్థాలు చెప్తున్నాను ఎందుకంటే కుర్మా గొల్ల అనేది ఒకటే మా అందరి కుర్మాగొల్ల సంఘం అనేది తాతల తండ్రులప్పటి నుంచి వెలిసినటువంటి వాళ్ళందరం మేము అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండి నన్ను గత 3 సంవత్సరాల కింద కూడా అందరూ ఆ రాజరాజేశ్వర స్వామి దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని బీరయ్యదేవుని ఆశీస్సులతోని మా కుర్మాగొల్ల సోదరులందరూ నన్ను పెద్ద ఎత్తున మెజార్టీగా గెలిపేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నా ఆ రుణాన్ని ఎప్పుడు కూడా తీర్చుకోను రానున్న రోజుల్లో కూడా మా కుల సోదరులందరూ బీరయ్య దేవుని కుడి కోసం కొన్ని పనులు అడగడం జరిగింది నా వంతు సహాయకారులు ఆ బీరయ్య దేవుని వల్ల నాకు సహకరిస్తే వారందరూ సహకరిస్తే తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేర్చడం కోసం ముందుంటుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు నన్ను పిలిచి ఇంత పెద్ద సన్మానకరం చేసినటువంటి కుర్మ సోదర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ రాజుగారు అదేవిధంగా అంజన్న గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు నా మీద ఎప్పుడు నిలవెల్లాలంటే తప్పకుండా ఈ నాగయ్యపల్లి గ్రామాన్ని ఈ మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం పూర్తిస్థాయిలో ముందుంటుందని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను కేసీఆర్ సభ విజయవంతంగా చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ప్రజలకు జనగామ జిల్లా టీఆర్ఎస్ నేత పాగాల సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్ జనగామ ప్రజలకు మెడికల్ కాలేజ్ పరంగా అందజేస్తామన్న మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు కరువు ప్రాంతంగా ఉన్న జనగామ గడ్డను సస్యశ్యామలం చేసి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న మన జనగామ జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగా నిన్న మనకు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కానీ అదేవిధంగా నూతనంగా నిర్మించిన మన తెలంగాణ పార్టీ భవనాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చి బహిరంగ సభను బాగా విజయవంతం చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హాజరైన జిల్లాకి వెళ్ళి వచ్చిన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న జరిగిన సభను విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పరాలు తెలియజేయడం జరుగుతుంది నాకు వచ్చిన 2-3 చిల్లర మల్ల సంఘటనలు జరిగినాయి ఒక పార్టీ ధర్నా చేసుకున్నా ఒక పార్టీ రాస్తారోప చేసుకున్నా ఒక పార్టీ నిరసన చేస్తున్నా కూడా ఎదురు పార్టీ వాళ్ళు వాడికి రావడం కూడా అది కరెక్ట్ కాదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా సౌమ్యంగా శాంతియుతంగా మేము చేస్తున్న ధర్నాకు ఒక ర్యాలీకి పోతుంటే కొంతమంది చిల్లర నాయకులు ఒక పార్టీ వాళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోయి గొడవలు సృష్టించాలనే ఆలోచనతో పెద్దలు ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది ఎందుకంటే ఒకటే చెప్పడం ముఖ్యం మేము తెలంగాణ ఉద్యమాన్ని
ఉద్యమంలో ఏ విధంగా ముందుకొరికి ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళకు ధీటుగా కూడా వెళ్ళడం జరిగింది. దేనికైనా కూడా సిద్ధపడ్డ టీఆర్ఎస్ నాయకులు ఈరోజు అందరు కూడా మా పార్టీ మా నాయకులు అందరూ ఉన్నారు. ఇట్లాంటి మాటలకు కానీ ఇట్లాంటి చిల్లర చేసల కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి కమర్తా బీజేపీ నాయకుల ద్వారా మీరు మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం. అనవసరంగా మా దగ్గరకు వచ్చి గెలుపుకుంటే మాత్రం ఒక్కరికి కూడా మొన్న జరిగినదే పునరావృతం అవుతుంది. నిర్మల్ జిల్లా మహాగం దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. బైన్సా మండలం మహాగంలో భూమి కోసం పోరాడుతున్న దళితులను మద్దతు తెలిపారు. దళితులకు భూములు ఇవ్వకపోవడం దారుణమని తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న స్థానికులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహాగాం గ్రామంలో సాగు భూమి కావాలని చెప్పేసి 17 కుటుంబాలు 11 రోజులుగా ఇక్కడ భూమిలోనే ఉంటూ ఇక్కడే ఉంటూ ఈ భూమి మాకు కావాలి అని చెప్పేసి దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మహాగాం గ్రామానికి సంబంధించి దళిత బస్తీలో అనేక మందికి దళితులకు భూమి ఇవ్వడం జరిగింది. కానీ ఆ దళిత బస్తీ పేరు చెప్పుకొని ఎవరికైతే డబ్బులున్న వాళ్ళకి ఇవ్వడం, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం, ఎవరైతే లంచం ఇచ్చి తీసుకునే వాళ్లకు భూములు ఇవ్వడం, భూములు ఉన్న వాళ్లకు భూములు ఇవ్వడం, ఇవి చేసి దళిత బస్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఈ దళితులు ఈరోజు మిగిలిపోయి భూమి లేని పేదలుగా మిగిలిపోయినరు. కోట్ల రూపాయలు ఈరోజు ఆ పేరుతోటి తీసుకొచ్చి 50-60 లక్షలు దీంట్లో అవినీతి చేసి మింగిన పరిస్థితి మహాగాం దళిత బస్తీలో ఉంది. సరే, మీరు ఎన్ని తిన్నా కానీ మా దళితులకు భూమి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 218 సర్వే నెంబర్లో అని భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఇమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీకు డబ్బులు ఇవ్వమంటలేం, కొని ఇవ్వమంటలేం. ఈ ఉన్న భూమిని మేము సాగు చేసుకొని తింటామంటే మరి మీకెందుకు అధికారులు స్పందిస్తలేరో మేము మిమ్మల్ని అడుగుతున్నాం. గుంటూరు జిల్లా నగరం మండలం పుడివాడ గ్రామంలో దారుణం జరిగింది. పుడివాడలో నివాసం ఉంటున్న కర్రి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భర్త తల గోడకు బలంగా కొట్టడంతో వెంకటేశ్వరరావు మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని ఆదిలక్ష్మి తమ ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. మృతుడి తండ్రి అచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించగా అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని రేపల్లి రూరల్ సిఐ శ్రీ ఏ శివశంకర్, నగరం ఎస్ఐ స్వామి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామానికి చెందినటువంటి కర్రి వెంకటేశ్వరరావు తండ్రి పేరు అచ్చయ్య, సుమారు 37 సంవత్సరాలు వ్యవసాయ కూలి పని. ఇతను 8 తారీఖు అంటే 8 తెల్లవారుజామున అంటే 9 తారీఖు మిడ్ నైట్ తాగి తన ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడే క్రమంలో భార్య గట్టిగా నెట్టినందువల్ల గోడకు తగిలి అక్కడికక్కడే మృతి చెందగా భార్య అతనిని ఇంటి వెనక ఉన్న గొడ్ల పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టినట్లుగా ఆమె ఫిర్యాదుకి చెప్పినట్లు కర్రి అచ్చయ్య తండ్రి, మృతుడి తండ్రి అచ్చయ్యకి చెప్పినట్లుగా మాకు ఇవాళ వచ్చి ఆ మృతుడి తండ్రి అచ్చయ్య గారికి ఇచ్చిన రిపోర్టు మేరకు హత్యా నేరము మరియు 203-201 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇవాళ పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి
తీయడానికి గాను ఫారెన్సిక్ ప్రొఫెసర్స్కి రిక్వజేషన్ పంపించడం జరిగింది. బెంగళూరులో నిర్వహిస్తున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో హఠాత్ పరిణామం అందరినీ ఆందోళన గురిచేసింది. వేలం నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ అడ్మియర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఐపీఎల్ వేలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అడ్మి అడియోస్ ను నిపుణులైన వైద్య బృందం పరిశీలించారు. తిరిగి ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఈ అవాంతరం ఏర్పడిన నేపథ్యంలో విరామాన్ని కాస్త ముందుగానే ప్రకటించారు. ఆర్మీ చరిత్రలోనే తొలిసారిగా హెలికాప్టర్ పైలట్ లేకుండానే పైకి ఎగిరింది. చాలా దూరం ప్రయాణించింది. అమెరికాలోని కెంటకీలో ఆ దేశ ఆర్మీ అధికారులు పైలట్ లేకుండా వెళ్లగలిగే అటానమస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ను టెస్ట్ చేశారు. ఫిబ్రవరి 5న దాదాపు అరగంట పాటు పైలట్ లేకుండానే ఎగిరింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగ్లను దాటేస్తూ ముందుకెళ్లింది. ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్గా అయింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4,000 అడుగుల ఎత్తులో ఎగిరింది. అదే హెలికాప్టర్తో టెస్ట్ ఫ్లైట్ చేశారు. అలియాస్ అనే అమెరికా రక్షణ పరిశోధన కార్యక్రమం కింద ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ హెలికాప్టర్ను రూపొందించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదాద్రి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ప్రశంసించిన సీఎం. ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు వైసీపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం. మేడారం జాతరకు 360 ప్రత్యేక బస్సులు మాస్కులు ధరించి బస్సుల్లో ప్రయాణించాలని డిపో మేనేజర్. పైలట్లు లేకుండానే ఎగిరిన ఆర్మీ హెలికాప్టర్ అరగంట పాటు 4,000 అడుగుల ఎత్తులో ఎగిరిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు. నేను మీరిను బుల్చన్న ముందుగా హెడ్లైన్స్.